Hey, this is crazy. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే అమెజాన్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 2020 వేరియంట్. దీంట్లో బేసిక్గా వీళ్ళు రెండు వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు, ఒకటి లైట్ వేరియంట్, మరొకటి వచ్చేటప్పటికే ఇది నార్మల్ వేరియంట్. సో లైట్ వేరియంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఏదైతే ఉందో పాస్ త్రూ ఉంటుంది, ఇందులో వచ్చేటప్పటికే డీఫాల్ట్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. అంతే తేడా, రెండు కూడా ఫెంటాస్టిక్ డివైజెస్. ఎవరైతే నార్మల్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారో, ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో, వాళ్ళకైతే నేను ఇది చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు నేను పర్చేస్ చేసింది ఏదైతే ఉందో 2020 వెర్షన్. దీంట్లో లైట్ వెర్షన్ దీనికి అరౌండ్ అది వచ్చేటప్పటికి వీళ్ళు 2500కి, ఇది వచ్చేటప్పటికి 3500కి. కానీ ఇప్పుడు అమెజాన్కి సంబంధించినటువంటి గ్రేట్ ఇండియా సేల్లో ఇది కేవలం మీకు 2499కి, అలాగే లైటర్ వేరియంట్ ఏదైతే ఉందో 1999 రూపాయలకు దొరకడం జరుగుతుంది. సో ఫెంటాస్టిక్ డీల్, గ్రాబ్ ఇట్. సో ఎవరైతే నార్మల్ టీవీల్లో కూడా స్మార్ట్ టీవీ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్లో పొందాలనుకుంటున్నా, నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. హెచ్డిఎంఐ సిఈసీ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్గా మీ టీవీ యొక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ని, అలాగే మీ ఏవి రిసీవర్స్ని, అలాగే మీ సౌండ్ బార్స్ని కూడా దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. హెచ్డిఎంఐ ఆర్క్ అవుట్పుట్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నారన్నట్లయితే, ఇక దీంతో పాటు బ్లూటూత్ 5.0 టెక్నాలజీ, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. కోర్స్ దీంట్లో వచ్చినప్పటికీ మనకి బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సా ఉంటుంది. అలెక్సా అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాను. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దామా ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ అగైన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ప్యాకింగ్లో రావడం జరుగుతుంది. సో హియర్ ఇట్ ఈస్, మనకి అమెజాన్ న్యూ జనరేషన్కి సంబంధించినటువంటి ఫైర్ టీవీ స్టిక్. సో ఈ విధంగా మనకు ఫైర్ టీవీ స్టిక్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో మీకు పైన ఓటీటీ కంటెంట్కి సంబంధించినటువంటి లోగోస్, అలాగే ఫైర్ టీవీ స్టిక్ సింప్లిఫై యువర్ టీవీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇమేజ్ కూడా. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ప్రెస్ అండ్ ఆస్క్ అలెక్సా అంటే షార్ట్ కట్ కీ, అలాగే పవర్ కంట్రోల్స్, మన ఏవి రిసీవర్స్ కావచ్చు లేదన్నట్లయితే ఏవీస్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం ఇది పవర్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా మనకు చేయడం జరుగుతుంది. 1080p దాకా మనకి హైయెస్ట్ వీడియో క్వాలిటీని అయితే మనం చూడొచ్చు. క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఇంక్లూడింగ్ ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే ఆహాకు సంబంధించినటువంటి కంటెంట్తో పాటు బాక్స్ కంటెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్, అలాగే ప్రొడక్ట్ సంబంధించినటువంటి సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు రావడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ అయితే లేదు, జస్ట్ వాల్ హ్యాంగింగ్ కోసం ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి హైలైట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ చేయడం జరిగింది. ఇక ఇక్కడ సర్వీస్ లేబుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పీ కూడా 5000, బట్ ఈ అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో నాకు ఇది కేవలం 2499 రూపాయలకి రావడం జరిగింది. ఇక బాక్స్ కంటెంట్ ఏంటి అనేది చూసేద్దామా. సో ఇది ర్యాప్ని రిమూవ్ చేశారు అన్నట్లయితే బాక్స్ ఓపెన్ అయితే ఈసారి సీల్ కూడా వీళ్ళు జస్ట్ యాపిల్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాక్స్ని మనం ఇట్లా పుల్ అవుట్ చేయగానే అమెజాన్కి సంబంధించినటువంటి లోగోతో పాటు మనకి లోపల కంటెంట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, అలాగే ఒక ఛార్జింగ్ లేదా డేటా కేబుల్ అని అనుకోవచ్చు, అలాగే ఒక రిమోట్తో పాటుగా మనకి హెచ్డిఎంఐ ఎక్స్టెండర్ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రెండు AAA సంబంధించినటువంటి బ్యాటరీస్ని మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి దీన్ని ఎలా సెటప్ చేయాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది టోటల్ ఓవరాల్గా బాక్స్లో ఉండేటువంటి కంటెంట్ అయితే ఒక అడాప్టర్, అలాగే రెండు రిమోట్స్, అలాగే మనకి ఒక హెచ్డిఎంఐ ఎక్స్టెండర్ కేబుల్ మేల్ టు ఫిమేల్, అలాగే ఒక టీవీ రిమోట్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక డేటా కేబుల్ అండ్ 2020కి సంబంధించినటువంటి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక హెచ్డిఎంఐ పోర్ట్, అలాగే కింద బాటంలో మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు పవర్ కోసం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీనిలో అయితే ఏమీ లేదు. ఇక రిమోట్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు మనకి డెడికేటెడ్ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వాయిస్ కమాండ్ అయితే మనం ప్రొవైడ్
చేయొచ్చు. ఇక అప్ డౌన్ లెఫ్ట్ రైట్ దీనికి సంబంధించినటువంటి నావిగేటర్ ప్యానెల్తో పాటుగా మనకి హోము ఆప్షన్స్ బ్యాక్ అలాగే ప్లే పాస్ ప్రీవియస్ ట్రాక్ అలాగే నెక్స్ట్ ట్రాక్ సంబంధించినటువంటి ఇన్ఫో ఈవెన్ మనకి వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అలాగే మ్యూట్ బటన్ కూడా మనకి వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇది ఒకసారి టీవీని కనెక్ట్ చేసేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూసేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను హెచ్డిఎంఐ 2లో అలాగే నేను 60 Hz రిఫ్రెష్ రేట్తో అయితే దీన్ని చూస్తున్నాను. సో 60 Hz ఉంటుంది కాబట్టి యూస్ చేయండి, దట్ విల్ బి బెటర్. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిమోట్ పేరింగ్ అయితే అడుగుతుంది. హోమ్ బటన్ నొక్కి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ పేర్ అయిపోయింది. సో ప్లే అండ్ పాజ్ని సెలెక్ట్ చేశారు అన్నట్లయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నార్మల్ రెగ్యులర్ సెటప్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. సో దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి నేను టీవీకి సంబంధించినటువంటి యూఎస్బీ పోర్ట్కి అయితే దీన్ని ప్లగ్ చేశాను. సో ఇక్కడ నాకు ఖచ్చితంగా ఇదైతే రికమెండ్ చేస్తుంది పవర్ అడాప్టర్ని పెట్టి అయితే యూస్ చేయండి అని చెప్పి, ఇన్సఫిషియంట్ పవర్ అని చెప్పి. సో ఖచ్చితంగా అమెజాన్ అయితే రికమెండ్ చేస్తుంది మీరైతే ఖచ్చితంగా యూఎస్బీ పవర్ పోర్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నాకు ఆల్టర్నేటివ్ సోర్స్ లేదు అండ్ నేను డైరెక్ట్గా టీవీ నుంచి ఆడియో అవుట్ తీసుకుంటాను కాబట్టి సో నాకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు కనుక ఏవి రిసీవర్కి పెట్టాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా అడాప్టర్ని అయితే యూస్ చేయండి. నేనైతే కంటిన్యూ వితౌట్ ద పవర్ అడాప్టర్ అనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్కానింగ్ ఫర్ ద నెట్వర్క్, అఫ్కోర్స్ ఇది వచ్చినప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మహాశ్రీ గడ్డం ఏదైతే ఉందో 2.4 GHz అలాగే వాసు గడ్డం ఏదైతే ఉందో 5 GHz. సో నేను ఇక్కడ 5 GHz అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీకు కనెక్టింగ్ టు ద వాసు గడ్డం అండ్ జస్ట్ నౌ కనెక్టెడ్. సో ఇప్పుడు మనకి ఓఎస్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఓఎస్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయనట్లయితే కనుక డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఓఎస్ అప్డేట్ ఉంది. సో ఆ ఓఎస్ అప్డేట్ని ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ఏ గ్యాడ్జెట్ అయినా మీరు యూస్ చేయబోయే ముందర ఓఎస్ అప్డేట్ ఉంది అంటే అప్డేట్ స్ట్రాంగ్ అని నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక్కడ అప్డేట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో 5 TV స్టిక్ ఏదైతుందో ఒకసారి రీబూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ 5 TV. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి అకౌంట్ని యూస్ చేస్తారా లేదా యు ఆర్ న్యూ టు అమెజాన్ అకౌంట్ అని చెప్పి అడగడం జరుగుతుంది. సో నా దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని నేను దీంట్లో ఫీడ్ చేస్తున్నాను. సో దీనికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ ఫోన్లో ఉన్నటువంటి డిఫాల్ట్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి. క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఎనీ బ్రౌజర్ కావచ్చు, ఎందులోకన్నా వెళ్ళి ఇక్కడ amazon.in/ కోడ్ అనే అప్లై అయితే చేయండి. సో ఇక్కడ మీకు ఒక కోడ్ చూపిస్తుంది కదా, సో ఆ కోడ్ని మీరు డైరెక్ట్గా మీ సెల్ ఫోన్లో ఎంటర్ చేస్తే చాలు. ఇక్కడ మీ సెల్ ఫోన్లో ఉండేటువంటి బ్రౌజర్ సహాయంతో మీ పాస్వర్డ్ని దానిలో లాగిన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఆ కోడ్ అంటే మీకు టీవీ మీద చూపించేటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ని ఇందులో ఎంటర్ చేయాలి. DGYCPY. ఇది ఒక్కొక్క యూజర్కి యూనిక్గా కోడ్ జనరేట్ అవుతూ ఉంటుంది. సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ నౌ కంప్లీటెడ్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది. సో దాట్స్ ఇట్, ఆటోమేటిక్గా మీకు టీవీలో కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు హే అమెజాన్ 5 TV స్టిక్ రిజిస్టర్డ్ టు వాసు గడ్డం, డూ యూ వాంట్ టు యూస్ దిస్ అకౌంట్, చేంజ్ మై అకౌంట్ కంటిన్యూ అని అడుగుతున్నారు. సో కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో వైఫై పాస్వర్డ్స్ కూడా సేవ్ చేయమంటావా అని ఉంటుంది. ఎస్ సేవ్ చేయమంటున్నాను. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పేరెంటల్ కంట్రోల్ ఎనేబుల్ కావాలా వద్దా అని అడుగుతుంది. సో నేనైతే నాకు రిక్వైర్డ్ లేదు పేరెంటల్ కంట్రోల్. సో ఆటోమేటిక్గా ఇక్కడ ప్రిపేరింగ్ యువర్ రిమోట్ ఫర్ ద ఫస్ట్ సెటప్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. సో ఇదైతే ఇనిషియల్ సెటప్, కొంచెం క్రిటికల్గా ఉంటుంది కానీ చాలా సింపుల్ ప్రాసెస్సే. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక విచ్ బ్రాండ్ టీవీ ఆర్ యూ యూజింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనము నార్మల్ నాట్ ఓన్లీ 5 TV స్టిక్, దీని ద్వారా మనము హెచ్డిఎంఐ ఆర్క్ అంటే సిఈసి కంట్రోల్ కూడా మన ముందు తీసుకొచ్చారు కాబట్టి ఈవెన్ టీవీని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవటం అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అలాగే మ్యూట్ బటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాడుతుంది అయితే ఎల్ఈ టీవీ. సో లెట్ అస్ గో ఫర్ దట్. సో ఎల్ఈ టీవీ. సో సింపుల్, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వైల్ ప్లేయింగ్ ద మ్యూజిక్ నెక్స్ట్ స్టెప్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఓకే. సో ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వర్క్ అవుతుందా కావట్లేదా అనేది చెక్ చేసుకోమంటున్నారు. సో నేను ఇక్కడ వాల్యూమ్ ప్లస్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇట్ ఈస్ వర్కింగ్. సో విత్ యువర్ 5 TV రిమోట్ పాయింట్ చేసినప్పుడు ఇది పనిచేస్తుందా పనిచేయట్లేదా అని అంటుంది. సో యువర్ 5 TV ఇప్పుడు మనకి 5 TV స్టిక్ రిమోట్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా పేర్ అయిపోయింది. అంటే ఈవెన్ మీరు టీవీని ఆఫ్ చేయటం ఆన్ చేయటం అలాగే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ మ్యూట్లో పెట్టుకోవడం కూడా మీరు అమెజాన్ 5 TV స్టిక్తోనే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కావాల్సిన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా అంటున్నారు. సో నేను తర్వాత చేస్తాను, నో థ్యాంక్స్ అని పెడుతున్నాను. అలాగే డేటా మానిటరింగ్ రిక్వైర్డ్ ఉందా అని అంటున్నారు. సో నాకైతే రిక్వైర్డ్ లేదు, సెటప్ లేటర్ అని కొట్టేస్తున్నాను. సో దాట్స్ ఇట్, ఆటోమేటిక్గా బూమ్ ద హోమ్ స్క్రీన్ ఆఫ్ ద అమెజాన్ 5 TV స్టిక్ ఈస్ దేర్. సో ఇక మీ ఓటీటీ కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈసారి మనకి అడిషనల్గా ఫ్యూచర్ ఏంటి అంటే ఇక్కడ హోమ్ పక్కన, సో
ఇది హోమ్ స్క్రీన్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక మీకు ఓటీటీకి సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాగే మీ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అంతా కూడా మీరు ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో 4K కూడా ఉంది, అలాగే దీంట్లో మనకి లైట్ వేరియంట్ కూడా ఉంది. ఈసారి కొత్తగా దీంట్లో మనకి యాడ్ చేసిన అంటే హోమ్ పక్కన లైవ్. సో దీని సహాయంతో మీరు లైవ్ టీవీ ఛానల్స్ అంటే ఏదైనా సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి యాప్స్లో ఉన్న లైవ్ ఏదైతే ఉందో ఆ లైవ్ అంతా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ జీఫైవ్ కావచ్చు, ఎఫ్టీవీ కావచ్చు, అంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అది ఎందులో కనపడుతుంది లేకపోతే కనపడదు. ఈవెన్ హాట్స్టార్ అయినా కానీ, ఇక మూవీస్ సపరేట్ ట్యాబ్ ఇదైతే నార్మల్, టీవీ షోస్ కూడా నార్మలే, అలాగే యాప్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నార్మల్గానే రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సెట్టింగ్స్ ఏదైతే ఉందో ఎడిషనల్ ఫ్యూచర్స్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ దీని ద్వారా మీ ఎడిషనల్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. యాక్చువల్గా లైట్ వేరియంట్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఇక్కడ మనకి టీవీకి సంబంధించినటువంటి సిఈఎస్ కంట్రోల్ని మన ముందు తీసుకొని వచ్చారు. అండ్ లైట్ వేరియంట్లో వచ్చేటప్పటికే మీకు డాల్బీ ఎట్మస్ పాస్ త్రూ ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికే డాల్బీ ఎట్మస్ అవుట్పుట్ డైరెక్ట్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతే తేడా, ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఇవే కాకుండా మీరు అడిషనల్గా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ టీవీస్ కావచ్చు, లేదన్నట్లయితే హోమ్ థియేటర్స్ కావచ్చు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ ఆటోమేటిక్గా ఉంది. సో మేనేజ్ ఎక్విప్మెంట్లోకి వెళ్ళి యాడ్ అన్ ఎక్విప్మెంట్, అలా మీకు సౌండ్ బారా లేదా రిసీవరా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఏవి రిసీవర్ వాడుతున్నారనుకోండి, రిసీవర్ సెలెక్ట్ చేసుకొని రిసీవర్ని కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సౌండ్ బార్స్ని కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండింటిని మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ పవర్ అడాప్టర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు ప్లగ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడైతే నా ఏవి రిసీవర్ని నేను మాన్యువల్గా కంట్రోల్ చేస్తున్నా కాబట్టి నాకైతే రిక్వైర్డ్ లేదు. ఈవెన్ ఇక్కడ మీకు డిస్ప్లేకి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వీడియో రెజల్యూషన్ ఆటోమేటిక్ నేనైతే 1080p 60Hz పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను కన్ఫర్మ్. సో ఎందుకంటే నా టీవీ అది సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఒకవేళ మీకు తెలియదు అన్నట్లయితే ఆటోమేటిక్ అయితే పెట్టుకోండి. ఈవెన్ కలర్ డెప్త్ వచ్చేటప్పటికి మనకి అప్ టు 10 బిట్ అలాగే అప్ టు 12 బిట్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దట్ డిపెండ్స్ అపాన్ మీ దాన్ని బట్టి, అంటే మీ టీవీని బేస్ చేసుకొని ఒకవేళ మీ కలర్ డెప్త్ కనుక అప్ టు 12 బిట్స్ దాకా సపోర్ట్ చేస్తే యూ కెన్ కీప్ ఇట్ అప్ టు 12 బిట్స్. అంటే 12 బిట్స్ లోపల 8 బిట్ వచ్చినా 10 బిట్ వచ్చినా మీకు ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో డైనమిక్ రేంజ్ సెట్టింగ్స్ కూడా ఎలా కావాలి ఏంటి అనేది, ఈవెన్ మనకి హెచ్డిఆర్ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఈవెన్ ఆడియోలో కూడా మీరు ఇక్కడ సరౌండ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ యాజ్ ఆఫ్ అవైలబుల్, అలాగే ఆల్వేస్ డాల్బీ డిజిటల్ ప్లస్ లేదా ఆల్వేస్ డాల్బీ డిజిటల్. సో మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరైతే దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి ఒక వీడియోని కూడా మనం ప్లే చేసి చూద్దాం, వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మోర్లో క్వాలిటీలోకి వెళ్ళి 1080p అయితే స్ట్రీమ్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం వచ్చినప్పటికీ 1080p. అఫ్కోర్స్ నా టీవీ వచ్చేటప్పటికీ 4K సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ సాచ్యురేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా నాకు ల్యాక్ కానీ లేదా ఎటువంటి ఇష్యూస్ లేదు. వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అంటే ప్లే చేసి కూడా చూస్తున్నాను. నాకు ఎక్కడ కూడా ఎటువంటి ల్యాగ్ లేదు, ఆల్మోస్ట్ 0 ల్యాగ్ అని మనం చెప్పుకోవచ్చు. జస్ట్ అట్లా ప్లే చేయగానే ఆటోమేటిక్గా ఇది ప్లే అవడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఒకసారి దీంట్లో మనకి అమెజాన్ అలెక్సా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. హే అలెక్సా, వాట్ ఇస్ ద వెదర్ నౌ? Hey, this is crazy. Some sun and thunderstorms with a high of 28 degrees and a low of 21 degrees. So ikkada Alexa kuda chala interesting undi. ఈసారి కొంచెం అప్డేటెడ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో వాయిస్ కంట్రోల్ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ మీరు యాప్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. హే అలెక్సా, ఓపెన్ ఆహా యాప్. సో సింపుల్, ఇట్లా మీరు వాయిస్ కమాండ్ సర్వీసెస్ ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి కంట్రోల్స్ అన్నింటినీ యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 2020 వేరియంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూస్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ కూడా మేము ముందుకు తీసుకుని రావడానికి అయితే ప్రయత్నించేస్తాను. అలాగే దీన్ని ఎంఐ టీవీ స్టిక్ తోటి అలాగే ఎంఐ టీవీ బాక్స్తో కూడా కంపేర్ చేసి కంపారిజన్ వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి పర్చేజ్ లింక్ ఏదైతే ఉందో వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్
చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. అలాగే మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటున్నా కానీ మన ఛానల్ లింక్స్ని అయితే యూస్ చేసుకోగలరు. కొంచెం మన ఛానల్కి సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ప్రైజ్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే మన త్రూ వెళ్తారు కాబట్టి మనకు కొంత అఫిలియేషన్ కమిషన్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.